భారతీయ జనతా పార్టీ బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకిస్తుంది. ప్రలోభ పెట్టి మత మార్పిడి, బలవంతంగా మత మార్పిడి, ఇది తప్పు అంటుంటుంది. ఇప్పుడు కానీ ఒక తప్పు తను చేసింది. ఏంటంటే బలవంతపు పార్టీ మార్పిడి, దాని పర్యవసానం ఇప్పుడు ఆ పార్టీ ఓ పక్కన రాష్ట్రమంతటా కోటి మంది కార్యకర్తలను చేర్చుకోవాలి, సభ్యత్వాలు ఇవ్వాలంటున్నారు. అయితే వాళ్ళ పార్టీ తరఫున గెలిచినటువంటి నల్లమిల్లికి సంబంధించినటువంటి ఫోటో చూస్తే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్, ఇంతే ఆయన ప్రొఫైల్. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యుడు కాదు. ఆయన కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ అయినా చచ్చినా నేను పోను అని చెప్తే బలవంతంగా ఆ సీటును తీసుకుని, దాంట్లో చివరికి భారతీయ జనతా పార్టీ తరపున ఆయన్ని తీసుకుని ఆయనకి సీటు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయన భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఇంట్రెస్ట్ లేదు. చివరికి తన ప్రొఫైల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కాన్సెప్ట్ని పెట్టడానికి కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది బలవంతపు పార్టీ మార్పిడి సరైందో కాదో ఆలోచించుకోలేమో.